ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో అసహనంగా కనిపిస్తున్నారు ముఖ్యంగా రఘురాం కృష్ణం రాజు అనర్హతతో పాటు ఏపీకి రావాల్సిన విభజన హామీలు ఇతరత్ర అంశాల్లో కేంద్రం నుంచి మద్దతు కరువవుతున్న పరిస్థితుల్లో జగన్ కాషాయ దళానికి దూరమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి తాజాగా కేబినెట్ భేటీలో మంత్రులకు బీజేపీపై ఎదురుదాడి మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేసిన జగన్ ఇవాళ శ్రీశైలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు దూరంగా ఉన్నారు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి గతంలో ఎప్పుడూ కలిసి పనిచేసినా చరిత్ర లేకపోయినా సుదీర్ఘ అనుబంధం ఉందనేలా ప్రతి విషయంలోనూ జగన్ బీజేపీకి అండగా నిలిచారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో కీలక బిల్లుల విషయంలోనూ జగన్ బీజేపీకి బేషారుతిగా మద్దతు ప్రకటించారు పలుమాలు అడగకపోయినా ఎన్డీఏ వైఖరికి జాతీయ స్థాయిలో మద్దతు కూడా ఇచ్చారు దీంతో ఎన్డీఏ ప్రత్యర్థులకు సైతం కంటగింపుగా మారిపోయారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెండేళ్లకు పైగా కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ ఏ విషయంలోనూ లబ్ధి చేరుకూరలేదు ఏపీకి గతంలో ఇచ్చిన విభజన హామీలతో పాటు ఆర్థిక సాయం విషయంలోనూ కేంద్రం నుంచి ముండిచేయి ఎదురవుతుంది అదే సమయంలో రాష్ట్రంలోనూ మతపరమైన వివాదాల్ని తెరపైకి తెస్తూ బీజేపీ జగన్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది దీంతో సహజంగానే ప్రజల్లో జగన్ ప్రతిష్ట మసకబారుతుంది ఎన్డీఏకు ఇంత బహిరంగంగా మద్దతిస్తున్నా తమకు ఏ మాత్రం లబ్ధి చేకూరకపోవడంతో జగన్ అసహనంగా కనిపిస్తున్నారు ఇన్నాళ్లు బీజేపీ చెప్పినట్లుగానే ఆడుతూ ఏపీకి గతంలో కేంద్రం ఇచ్చిన హామీల్ని గుర్తు చేయడానికి పరిమితమైన జగన్ తాజాగా తన స్టాండ్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న తమను ఏమాత్రం లేదని అసహనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు అర్థమవుతుంది ఈ మధ్య జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు బీజేపీపై ఎదురుదాడి చేయాలని సంకేతాలు ఇచ్చిన జగన్ త్వరలో బీజేపీకి మరిన్న షాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి వస్తున్నా వైసీపీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించబోతున్నారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి ఏపీలో శ్రీశైలానికి ప్రత్యేక విమానంలో రాబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు నలభై నుంచి ఒకటి నలభై గంటల మధ్య ఆయన కుటుంబ సభ్యులతో బ్రహ్మరాంబాదేవి మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకోనున్నారు అనంతరం బ్రహ్మరామిక గెస్ట్ హౌస్ కు చేరుకుని భోజనం చేస్తారు గంటల నలభై నిమిషాలకు శ్రీశైలం నుంచి బలిదేరి బేగంపేట వెళతారు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోనున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరు కానున్నారు ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం పర్యటనకు వస్తున్న సీఎం హోదాలో జగన్ ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అలాగే ఆయన టూర్కు కూడా పూర్తిగా దూరంగా ఉండిపోనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేవలం దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రమే అమిత్ షా టూర్ లో కనిపించబోతున్నారు మరికొందరు అధికారులతో కలిసి ఆయన అమిత్ షా పర్యటనలో పాల్గొనబోతున్నారు సహజంగా అయితే కేంద్రంలో విఐపిగా ఉన్న అమిత్ షా వంటి నేత రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు అధికారికంగానే స్వాగతం పలుకుతారు దగ్గరుండి మరీ పర్యటనలు విజయవంతమయ్యేలా చూస్తారు కానీ సీఎం జగన్ మాత్రం ఈసారి అమిత్ షాను పట్టించుకోకుండా దూరంగా ఉండిపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతుంది బీజేపీ వైసీపీ మధ్య మారిన సంబంధాలే ఇందుకు కారణంగా తెలుస్తుంది అయితే వైసీపీ బీజేపీ నేతలిద్దరూ దీనిపై నోరు మెదపటం లేదు ఏపీకి సంబంధించిన ఏ విషయంపై చర్చించాలన్నా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకే సీఎం జగన్ వెళ్తుంటారు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు కూడా తప్పడం లేదు గతంలో అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించినా దర్శనమివ్వకుండా అమిత్ షా జగన్ వెనక్కి పంపేసిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు అపాయింట్మెంట్ దొరికినట్లే దొరికి తప్పిన సందర్భాలు లేకపోలేదు అలా ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేసే జగన్ ఇప్పుడు రాష్ట్రానికి ఆయన వస్తుంటే మాత్రం దూరంగా ఉండిపోవడం ప్రతికూల సంకేతాలు పంపుతోంది రెండేళ్లుగా బీజేపీతో కేంద్రంలో పెద్దలతో సత్సంబంధాలు నేర్పుతున్న తమకు ఒరిగేదేమీ లేదని అదే సమయంలో బీజేపీ సహాయ నిరాకరణ ఎదురుదాడులు తమకు ఇబ్బందికరంగా తయారయ్యాయని జగన్ ముఖ్యంగా తమకు నిద్ర లేకుండా చేస్తున్న రఘురాం కృష్ణం రాజుపై అనర్హత వేటు కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉండడం వైసీపీ పెద్దల్ని కలవరపెడుతోంది అందుకే ముందుగా రాష్ట్రంలో బీజేపీపై వార్ మొదలు పెట్టేందుకు వైసీపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జగన్ ఇప్పుడు ఏకంగా అమిత్ షా టూర్కే డుమ్మా కొట్టేస్తున్నారు తద్వారా బీజేపీ విషయంలో తమ వైఖరి మారిందని చెప్పేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే బీజేపీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో సీబీఐ కేసుల సహా ఏ ప్రతికూల పరిణామం ఎదురైనా బీజేపీ సాయం కోరాల్సిన పరిస్థితిలో జగన్ దూకుడు చూస్తుంటే రెండు వేల పదిలో యూపీఏ సర్కార్ కాంగ్రెస్ పార్టీపై ధిక్కారం గుర్తుకొస్తుందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు